ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అవసరమని ఎన్ని డబ్బులు ఉన్నా ఆరోగ్యంగా లేకపోతే వ్యర్థమని సిఐ వెంకట నర్సయ్య అన్నారు. ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డేను పురస్కరించుకుని నిర్వహించిన 5K రన్ను రగుడు ఎక్స్ రోడ్ నుండి సిరిసిల్లలోని అంబేద్కర్ చౌరాస్తా వరకు నిర్వహించారు. సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఫిట్ ఇండియా ఫౌండేషన్ అనేక ఫిజికల్ యాక్టివిటీస్ ద్వారా ఆరోగ్యం వైపు యువత నడుస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం ప్రతిరోజు 1 గంట అయినా వ్యాయామం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఫిఫ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రవి, ఎస్ఐజిఏ ఫిఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రేమ్ కుమార్, ఫిఫ్ జిల్లా చీఫ్ అడ్వైజర్ రాజశేఖర్, ఎస్ఐ జిల్లా అధ్యక్షులు సుదర్శన్, జనరల్ సెక్రటరీ ప్రభాకర్, జిల్లా ఫిఫ్ లీడర్స్ రాజకుమార్, జగన్, నరసింహులు, జిల్లాలోని అన్ని మండల అధ్యక్షులు, కార్యదర్శులు ప్రశాంత్, తిరుపతి, రాజశేఖర్, రాజేందర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ బాలిక దినోత్సవం డే మరియు జాతీయ రోడ్డు బాధ్యత వారసాల సందర్భంగా పిట్టింట ఫౌండేషన్ వారు నిర్వహించిన పైకరణ ముఖ్య అతిథి ఇచ్చిన గౌరవ సీఎం వెంకటేశ్వర గారు గారికి, అట్లాగే ఎస్ఐ రాజశేఖర్ గారికి, నూతన ఇచ్చారు. అట్లాగే కరోనా సేపు చేయడం ద్వారా నువ్వు ఎంతో కొంత మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకుంటూ నీ యొక్క విలువైన డబ్బులను ఏ కార్పొరేట్ హాస్పిటల్ పెట్టకుండా నీ యొక్క జీవితానికి ఉపయోగించుకుంటుంది. సో ఇది ఇక్కడికే కాకుండా ప్రతి బెల్లం తీసుకెళ్లాలని చెప్పేసి మా పిట్టింట ఫౌండేషన్ సభ్యులు కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి గౌరవ సిఎస్ఆర్ గారి మాట్లాడుతున్నారు.